బాబు జగన్ ట్రాప్లో పడ్డారా? ఎందుకంటే ప్రత్యేకించి క్రిందసారి ఒక ట్రాప్ వేశారు జగన్. అప్పుడు వేసిన ట్రాప్ ఏంటి అంటే ప్రత్యేక హోదా. అప్పటిదాకా హోదా అక్కర్లేదు, ప్యాకేజీ ముఖ్యం అన్నటువంటిది అదే పాయింట్ కట్టుబడి ఉంటే పెద్ద ఇష్యూనే ఉండేది కాదు. ఎందుకంటే హోదా అంశం మనకి ఎన్నికల ప్రచారాస్త్రం అయిందా? అవ్వలేదు పబ్లిక్లో, చూసాం కదా. ఇప్పటికి కూడా హోదా అనేటువంటిది వస్తే వద్దనేది లేదు, అది వస్తుందన్న నమ్మకం కూడా చాలామందికి లేదు. దానికి కారణాలు ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. ఇవి దాన్ని చివరిలో ఆ ప్యాకేజీ కరెక్ట్ అనే ప్రచారం అది కంటిన్యూ చేసుకుని ఉంటే నేను కరెక్ట్గా చేశానంటే బాగుండేది. ఎప్పుడైతే జగన్ పన్నిన వలలో చిక్కుకుని హోదా కంటే ఇదే హోదానే బెటర్ అని మళ్ళీ మాట మార్చాడు, అది పబ్లిక్లో ఓహో అయితే జగన్ చెప్పేది రైటు, ఆయన చెప్పేది రాంగ్ అన్నటువంటి సంకేతం వెళ్ళేది. పోనీ అలాగని దానికనే ఓటేయట్లేదు, బట్ ఒక నెగిటివిటీకి ఉపయోగపడింది. ఇప్పుడు అదే ట్రాప్ జనసేన మీద ఎందుకు జగన్ పదే పదే టార్గెట్ చేస్తున్నారు అంటే సీనియర్ జర్నలిస్టులు అంచనాలు కానీ ఎవరైనా ఊహిస్తున్నటువంటిది అయితే మరి తెలుగుదేశం అంచనా వేస్తుందో లేదో తెలియదు. ఈయన పవను జగన్ని పవను బాబు కలవాలని కోరుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు? కాపు ఓట్లు ఈసారి మ్యాక్సిమం పోలరైజేషన్ పవన్ వైపే ఉంటాయి. అందులో కొంతమంది మహిళల ఓట్లన్న దక్కించుకోవడానికే ఈ మహిళ కాపు నేస్తం లాంటి పథకాలు. ఆ డబ్బులు తీసుకున్న వాళ్ళందరూ కూడా ఓటేస్తారని నమ్మకం ఏం లేదు. ఎందుకంటే కులం సీరియస్ స్టేజ్కి వచ్చినప్పుడు, కులం కానీ మతం కానీ భావోద్వేగాలు మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చినప్పుడు మిగతా ఏం పనిచేయవు, కాబట్టి ఆ కోణంలోకి వెళ్తుంది. అందుకనే కాపు ఓటింగ్ మీద ఆశ తక్కువ ఉంది, అందుకని ప్రత్యేకించి ప్రొవొకేట్ చేస్తున్నారు. ఆ ప్రొవొకేషన్ కాన్సెప్ట్ ఏంటి? ఇటు టువార్డ్స్ బాబు వైపుకి వెళ్ళాలి. పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేస్తే ఓ 25-30 బీజేపీతో కలిసి ఓ 40 అంటే రేపు కదుని కనుక ఉత్తరప్రదేశ్లో గెలిస్తే ఆ పరిణామాలు ఉంటాయి. 30-40 కొట్టుకెళ్ళడానికి వీలుంటుంది. అప్పుడు తెలుగుదేశం పార్టీ 50-60 దగ్గరనో పరిమితం అయితే ఇద్దరు కలిసి చేయడానికి వీలుంటుంది. అదే కనుక వీళ్ళిద్దరూ కలిసిపోతే బీజేపీ డివైడ్ అయిపోతే ఓట్ బ్యాంక్ మిస్ అవుతుంది. ఒకటి నెంబర్ వన్ ఆస్పెక్ట్. పవన్ ఓట్లు ఎన్ని వస్తాయి అటుపక్క కంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటే కదా పవన్కి చేయాల్సింది, ఈ చీలే ఓటు అక్కడ కోఆర్డినేట్ అయిపోతుంది, అంతకు మించి లేదు. ఇంకొక కోణం ఏంటంటే అదే సందర్భంలో బీసీలు దూరం అవుతారు. అంటే పవన్ వల్ల 5% ఓట్లు 10% ఓట్లు తెలుగుదేశానికి యాడ్ అయితే బీసీలు క్రిందసారి కాపు రిజర్వేషన్లు అన్నప్పుడే వాళ్ళు వ్యతిరేకంగా ఓటేసినప్పుడు రేపొద్దున పవన్ కళ్యాణ్ కాపు రిజర్వేషన్లు కావాలంటున్నటువంటి వాళ్ళతో పెట్టుకుని ఈవెన్ బీజేపీ కూడా కాపు రిజర్వేషన్లు అంటుంది, ఈ ఇద్దరు కలిసి తెలుగుదేశంతో కనుక పొత్తు పెట్టుకున్నా లేదా పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్న అదే అంశం తెర మీదకి తీసుకొచ్చి బీసీలని డివైడ్ చేయగలిగితే చాలు, ఇది తన ఎమోషనల్ ప్లానింగ్. అందుకని ఆ కోణంలో చేస్తుంటే ఇక్కడ తెలుగుదేశానికి ఏంటి డెస్పరేట్గా తనకెవరు ఎవరో ఒకళ్ళు అండలేకపోతే బతకలేము, ఎవరో ఒకళ్ళు అండలేకపోతే బతకలేము అంటూ పవన్ కళ్యాణ్ పదే పదే దువ్వుతున్నటువంటి సందర్భంలో ఈ స్ట్రాటజీని ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంది. లేదు కరెక్ట్ అనుకుంటే ఇక వాళ్ళ ఇష్టం.